తండ్రి అయిన దేవునికి వందనాలండి అందరికీ వందనములు మార్చి నెల రెండవ తారీఖు బుధవారం ఈరోజు దేవుని వాక్యం రెండు వేల ఇరవై రెండు కొరిందికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాం బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనులైతిని ఏ విధము చేతనైనాను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడునై ఉన్నాను అపోసు పౌలు గారు సువార్త పని కొరకు తనను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం బలహీనులను బ్రహ్మ యేసుక్రీస్తు వారిలోనికి తీసుకువచ్చి వారిని రక్షించడానికి వారి మధ్య ఆయన బలహీనులనైనట్లుగా జీవించడం జరిగింది అలాగున అనేక మంది బలహీనులను క్రీస్తు యొక్క సంఘములోనికి సంపాదించాడు పౌలు గారు ఆయన అంటున్నాడు ఏ విధము చేతనైనాను కొందరు రక్షింపాలి ఎలాగైనా కానీ వారిలోకి వెళ్ళి వారితో మాట్లాడి వారు ఏ బాణీలో ఉన్నారో అదే బాణీలోకి వారితో మాట్లాడి వారికి సత్యాన్ని చెప్పి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యాన్ని వినిపింపచేసినటువంటి ఘనత పౌలు గారికి ఉంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నేటి దినాల్లో మనం కూడా ఇటువంటి బాధ్యత కలిగి ఉన్నాం వినట్లేదు అని కాదు వారు ఏ విధంగా వింటారో ఆ రూపంలోకి మనం మారి వారికి సత్యాన్ని చెప్పి క్రీస్తులోనికి మళ్లించి సంఘములో చేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభావ నీ ఘనమైన శ్రేష్టమైన నామున కొందనాలు మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని దీవించి ఆశీర్వదించండి స్థానిక సంఘమును ఆశీర్వదించి వారికి సంపూర్ణ స్వస్థతమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్ములను దీవించునుగాక గాడ్ బ్లెస్ ఆల్